Hello students, now we are going to start face modeling of Narasimhaswamy. So last class lo mano ikkada varaku cheptunna. So e place lo mano ear create cheskovali. So ear create chese mundu first of all we need to extrude the backside edge positions to complete the head. So e place lo unna edges ni mano complete ga koncham back varaku extrude cheskovali. So shift pattukoni with the mouse left button just drag to the backside. So just leave this shape up to here. So e position lo ekkadaithe manaki extra place anedi create aindo. So go to the perspective view. So ikkada unna vertex ni koncham ear position ki taggatuga adjust chesukoni. So ekkadaithe inka extra edges kavalanukuntamo aa places lo we need to add extra edges, something at this position. So right click with the shift button and apply connect component. So now here we can add a ear. So ear create chesukone mundu koncham e positions ni perfect ga set chesukovali. సో ఏవైతే పొజిషన్స్ మనం ఇయర్కి మ్యాచ్ చేసుకుంటున్నామో అట్ ద సేమ్ టైం డౌన్లో ఉన్న వర్టెక్స్ అన్నీ కూడా దాన్ని రిలేటెడ్గానే మనం సెట్ చేసుకోవాలి. సో ద రీజన్ బిహైండ్ దిస్ ఈజ్ జస్ట్ టు మెయింటైన్ ద ఫ్లో అండ్ టోపాలజీ in a proper arcs manner. So if you won't follow this, the model it won't support for any expressions, facial expressions concept in rigging. Manam perfect ga okavel facial expressions ravali అని 100% అనుకుంటే వి నీడ్ టు ఫాలో దిస్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఓకే, లెట్స్ ఎక్స్ట్రూడ్ దిస్ పర్టికులర్ పొజిషన్ ఫేసెస్ వాట్ ఎవర్ ఐ సెలెక్టెడ్. సో సెలెక్ట్ చేసిన ఫేసెస్ని నేను ఎప్పుడు ఎక్స్ట్రూడ్ అప్లై చేసి షిఫ్ట్ పట్టుకుని రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రూడ్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. సో ఎక్స్ట్రూడ్ ఇచ్చిన తర్వాత
సో ముందులో ముందు మనం చెప్పుకున్నట్టు వాట్ ఎవర్ ద డీటెయిల్స్ వీ వాంట్ టు క్రియేట్ హై డీటెయిల్స్ అన్నీ కూడా మనం ZBrush సాఫ్ట్వేర్లో క్రియేట్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్ నేను ఇక్కడ కంప్లీట్ బేసిక్ టూల్స్ నుంచి కాకుండా ఒక ఫేస్ మోడల్ని బేస్ చేసుకుని మీకు ఈ వీడియో అనేది చెప్తున్నాను. సో మీకు బేసిక్ టూల్స్ కావాలనుకుంటే ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు యూట్యూబ్లో కానీ, అండ్ నెంబర్ ఆఫ్ మనకి వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, 3D వెబ్సైట్స్. సో వాటన్నిటిలో కూడా మీకు ఈజీగా టూల్స్ అనేవి దొరుకుతాయి, సాఫ్ట్వేర్ టూల్స్ వీడియోస్ అనేవి ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అందుకని నేను ఫేస్ మోడల్ని బేస్ చేసుకుని ముందు స్టార్ట్ చేస్తున్నాను నా వీడియోస్ని. సో ఇన్ ఫ్యూచర్ ఐ విల్ గో విత్ టెక్చరింగ్ రిలేటెడ్ అండ్ అదర్ మోడలింగ్ రిలేటెడ్ అండ్ సమ్ అదర్ టెక్నిక్స్ వాట్ వీ కెన్ యూస్ టు ఫినిష్ ద మోడలింగ్ అండ్ రిగ్గింగ్ అండ్ టెక్చరింగ్ ఇన్ ఎ ప్రాపర్ వే. సో మనం ఏవైతే మోడలింగ్ టెక్చరింగ్ రిగ్గింగ్ యానిమేషన్ ఆర్ ఎనీ లైటింగ్ కాన్సెప్ట్స్ చేస్తాము మాయా అండ్ అదర్ సాఫ్ట్వేర్స్ రిలేటెడ్లో, సో అవి మీకు వీడియోస్ చేసి నేను ఇక్కడ ఈ ఛానల్లో పెడతాను. సో ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ ద బేసిక్ షేప్ ఈజ్ డన్. సో ఇక్కడ వరకు కంప్లీట్ అయిన తర్వాత ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు అడ్జస్ట్ ఆల్ ద ఎడ్జెస్ ఆఫ్ దిస్ ఇయర్ షేప్. సో మీరు ఫ్రంట్ వ్యూలో కనుక చూస్తే ఇక్కడ ఈ ఇయర్ సైడ్ వ్యూలో సెట్ చేసుకున్న తర్వాత, అడ్జస్ట్ చేసిన తర్వాత, సో వీ నీడ్ టు టేక్ some more time and we should adjust as per the side view. So now drag the down position vertices to this place. So ippudu manaku oka koncham clarity vachindi ear set cheskuna tarvata e down edge ikkada place cheyali anedi clear ga telustundi. Okay, so let's continue with the other shape. సో ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన వర్టెక్స్ పొజిషన్స్ అనేవి కంప్లీట్గా ఒక ఆర్క్ షేప్ అనేది ఫామ్ అయి ఉండాలి. So always select the group of vertex and move to match with the reference, not a single vertex. So if you adjust the single vertices, it takes so much time as well as it disturbs the shape of the model. So manaki model disturb avakoddu ante compulsory manam గ్రూప్ ఆఫ్ వర్టెక్స్ ని సెలెక్ట్ చేసుకుని లేదా మినిమం 2 ఆర్ 3 ఎడ్జెస్ ని సెలెక్ట్ చేసుకుని ఈ
రిఫరెన్స్ పొజిషన్కి మోడల్ అడ్జస్ట్ చేయడం అనేది చేయాలి. ఓకే, సో నౌ సో ఇక్కడ కొంచెం మోడల్ ఇన్సైడ్ షేప్ ఆఫ్ ద ఇయర్ విచ్ జస్ట్ కేమ్ అవుట్. సో ఈ వర్టెక్స్ ని కొంచెం లోపలికి మూవ్ చేసుకొని, ఎస్ నౌ లుకింగ్ గుడ్. ఓకే, సో ఇప్పుడు we need to continue this model at the back. And okati endi ante idi, so I just complete the only hand, then I'll attach this with my human anatomy body which I already done before. So then I'll convert this model as a lion. So by adding the hair or a fur on the head position. So now we just want to complete the up to head back position. So later I'll join this with the neck. So now see here how I create the shape. So we just have to just check out the hair position actually. So how the line will be in the fur or a hair. So almost cheek positions and the chin down, it is almost covered with the hair. సో ఈ విధంగా మనం హెయిర్ అనేది యాడ్ చేస్తే మనం చేసిన మోడల్కి కూడా ఒక గంభీరత్వం అనేది క్రియేట్ అవుతుంది. అండ్ సో ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ షేప్ ఈ పొజిషన్లో సో సో ఈ ప్లేస్ లో నెక్ అనేది ఆల్మోస్ట్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి బాడీ పార్ట్ ఇలా వస్తుంది. సో మనం చేసే ఈ పర్టికులర్ మోడల్ కి వి నీడ్ టు క్రియేట్ ద మెష్ ఫర్ ద హెడ్ అప్ టు హియర్. సో ఇక్కడ నుంచి నేను ఏదైతే వేరే బాడీ యూజ్ చేస్తానో ఆ బాడీని ఇక్కడ అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. సో తర్వాత నేను ఈ హెయిర్ అనేది మోడల్ త్రూ మనం క్రియేట్ చేసుకోవచ్చు, లేదా మనకి ఉన్న ఎక్జెన్ అనే ఆప్షన్ లో కూడా మనం హెయిర్ అనేది క్రియేట్ చేసుకోవడం చేయొచ్చు. సో మనకి జీ బ్రష్ లో కూడా సేమ్ ఇవే టూల్స్ అనేవి ఉన్నాయి. సో జీ బ్రష్ లో టూల్స్ కూడా యూజ్ చేసి మనం హెయిర్ కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో నా ఈ పొజిషన్ లో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ మెష్ విచ్ సపోర్ట్స్ టు కంప్లీట్ ద హెడ్. సో ఈ పొజిషన్ లో ఉన్న ఇక్కడ వరకు ఎడ్జెస్ ని సెలెక్ట్ చేసుకుని జస్ట్ ఎక్స్ట్రూడ్, సో మూవ్ డౌన్. సో ఐఎమ్ గోయింగ్ టు అటాచ్ దీస్ టు. సో
మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పొజిషన్ నుంచి ద మెష్ విల్ గో లిటిల్ బ్యాక్. సో ఇక్కడ నేను కొన్ని ఇమేజెస్ డౌన్లోడ్ చేశాను. సో ఒకసారి వీటిని అబ్జర్వ్ చేసి విల్ కంటిన్యూ ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఈ పర్టికులర్ ఇమేజ్లో మనకి ఆల్మోస్ట్ చిక్ పొజిషన్ నెక్స్ట్ నుంచి కూడా హెయిర్ యాడ్ అయింది. సో ఈ ప్లేస్ లో ఆల్మోస్ట్ మనకి బాడీ షేప్ అనేది పెద్ద కనిపించట్లేదు. సో నౌ వి డూ వన్ థింగ్. సో కంప్లీట్లీ ఐల్ అటాచ్ దిస్ బోత్ ద సైడ్స్. సో ఐమ్ గోయింగ్ టు యాడ్ హియర్ వన్ మోర్ ఎడ్జ్ ఎట్ ద డౌన్. సో బై యూజింగ్ మల్టీ కట్ టూల్. So the next, so just remove this edge, again connect here, and to remove the triangle and to get the flow in a proper shape, just add one more edge between these two by joining with the triangle. So ట్రయాంగిల్ తో కనెక్ట్ చేసుకుంటే మనకి ఫ్లో అనేది యూ షేప్ లో టర్న్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఆపోజిట్ లో ఉన్న హాఫ్ ఆఫ్ ద సైడ్ అటాచ్ చేస్తాము ఆటోమేటిక్ గా కంప్లీట్ ఫేస్ కంప్లీట్ అయినప్పుడు షేప్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఫ్లో అనేది కూడా ప్రాపర్ గా ఫాలో అవుతుంది. సో మనకి మోడల్ కూడా చూడటానికి కరెక్ట్ గా ఉంటుంది. సో ఇప్పుడు సో సెలెక్ట్ జా పొజిషన్స్ టీత్ అండ్ ద ఇన్సైడ్ జా. వన్స్ అప్లై కంబైన్ అండ్ దెన్ గో విత్ మెష్ మిర్రర్ ఎక్స్ లో మైనస్. So whenever you go with the minus x, so we are already there in the x axis, means plus. So opposite వచ్చి minus x. So అంటే మనకి మైనస్ సైడ్ కావాలనుకున్నప్పుడు వీ హ్యావ్ టు గో విత్ మైనస్. మనకి ప్లస్ సైడ్ డూప్లికేట్ అవ్వాలి మిర్రర్ అవ్వాలనుకున్నప్పుడు మనం ప్లస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నౌ ఐఎమ్ గోయింగ్ విత్ మైనస్. సో అలాగే so whenever we go with the mirror option, idi complete aipoyindi ani matram anukovaddu. You need to check out here whether it is connected properly or not. Ikkada meer observe chesthe ee digger ga unna edges and vertex positions anni kuda complete ga digger ku vachesi add aipoyayi. So that manam ikkada em cheyali ante you need to adjust the మర్జ్ థ్రెషోల్డ్ వాల్యూ విచ్ షోస్ ఇన్ అ పాలీ మిర్రర్ ఆప్షన్. సో దీన్ని మ్యాక్సిమం వాల్యూ తగ్గించుకుని యూజ్ చేస్తే ఏవైతే అన్వాంటెడ్ ప్లేసెస్ అటాచ్ అయ్యాయో వాటిని మనం రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వీటిని అడ్జస్ట్ చేద్దాము అనుకున్నప్పుడు జస్ట్ ట్రై విత్ ద వెరీ లెస్ వాల్యూ. ఓకే అప్ టు హియర్ ఇట్ ఈస్ గుడ్. సో మరి ఎక్కువ వాల్యూ యూజ్ చేస్తే వీటిని అటాచ్ చేయడం కోసం ఈ టీత్ పొజిషన్ కూడా అటాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జస్ట్
apply the mirror, I mean merge to center option or merge vertices option, where you can find out the threshold value. Okay, so now the value is very high, so the value you have to decrease after adding the merge to center by right clicking. Okay students, so ippudu mana jaw ela ite attach chesamo upper jaw, the same way you have to do further down one. So mirror, so idi proper ga anni places perfect ga attach ayindi. So do the same thing. With the head, so before we're going to complete the head, we need to work on the eye inside shape. So just double click on the entire edge, so select move tool with shift, then drag inside to create the depth. So okasari koncham scale cheyandi. So one more time, press shift and drag, then scale it again. And again do the same thing one more time. So now you can completely close this by moving inside. And where you can see the gaps, that means still your eyeball is not fixed in a proper position. So now we need to take again little adjustments time, then move just little inside. That's it. Okay, so now the model eye position is almost done, but at this corner you need to show some flush which cleans our eyeball in every routine life. So it's a small flush manam ikkada create cheyali. అది ఎందుకంటే టు షో ఏజ్ యాజ్ ఎ రియలిస్టిక్ షేప్ ఆఫ్ ద ఐ. సో ఇక్కడ కొంతమంది స్పియర్ షేప్ యూజ్ చేస్తారు, ఆర్ ది కవర్ సంథింగ్ విత్ ఎ మోడల్ బై యూజింగ్ ద బాక్స్ ఆర్ సంథింగ్. సో ఇక్కడ నేను ఈ రెండు ఫేసెస్ని సెలెక్ట్ చేసుకుని I'm just going with the bridge option. So ikkada bridge ichchanu nenu. So bridge ichinappudu ikkada naaku extra divisions anevi create ayya, so I don't want to add any divisions. So aithe ila chesinappudu ikkada gap anedi okati create avutundi, endukante manam idi extrude chesam, alage already kinda daniki face kuda okati undi. So aa rendu places ni manam attach chesukovali ippudu. సో అది అటాచ్ చేయాలి అంటే యూ నీడ్ టు గో విత్ కంట్రోల్ 1, కంట్రోల్ 1 బై సెలెక్టింగ్ ద ఆబ్జెక్ట్ మోడ్. సో ఇట్ గివ్స్ అస్ ద ఐసోలేట్ సెలెక్షన్. ఐసోలేట్ సెలెక్షన్ అంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అదే మనకి డిస్ప్లే చూపిస్తుంది వ్యూ పోర్ట్ లో. సో వెనకాల ఉన్న ఏదైతే ఫేస్ మనం డిలీట్ చేసుకున్నా, ఆ ఫేస్ ఇక్కడ ఉన్న ఈ ఫేస్ తో కంప్లీట్ గా అటాచ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు.
ఓకే దెన్ సో స్టిల్ గ్యాప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి సమ్ నాన్ మానిఫోల్డ్ ఇష్యూ అనేది ఏదో క్రియేట్ అయినట్టుగా ఉంది. నాన్ మానిఫోల్డ్ మీన్స్ ఇట్స్ సంథింగ్ లైక్ విచ్ క్రియేట్ సమ్ ఎక్స్ట్రా ఎడ్జ్ ఆర్ ఎ నోడ్ సంథింగ్. సో ఒకసారి ఈ ఫేస్ అనేది డిలీట్ చేసుకొని సో మళ్ళీ సెలెక్ట్ దిస్ ప్లేస్ అండ్ గో విత్ ఫిల్ హోల్. Yes, so the issue was cleared. So ee vidhanga manam aa particular issue ni rectify cheskochu. So ippudu manaki chusinatlayite ippudu ee position lo oka flush type of shape anedi manaki create ayindi. Alage just ee eye positions lo kuda స్టిల్ మనం డీటెయిల్డ్ షేప్ క్రియేట్ చేసుకోవడం కోసం వి నీడ్ టు యాడ్ ఎక్స్ట్రా డివిజన్స్. సో ఇంకొక ఇన్సర్ట్ ఎడ్జ్ లుక్ టూల్ అనేది తీసుకుని ఒక ఎడ్జ్ యాడ్ చేయాలి ఇక్కడ. అలాగే మీరు ఈ లయన్లో గమనిస్తే ఈ ప్లేస్లో వి హ్యావ్ ఏ స్మాల్ డెప్త్ ఇన్సైడ్ అప్ టు ద నోస్. సో ఇది ఇక్కడ ఇలాగా క్రియేట్ అయింది. సో దానికి యాక్చువల్లీ మనం జీ బ్రష్లో చేసుకోవచ్చు, బట్ దానికంటే ముందు మనం ఇక్కడే కొంచెం మెష్ అనేది యాడ్ చేసుకుని వీ కెన్ క్రియేట్ దట్ షేప్. సో మల్టీ కట్ టూల్ తీసుకొని సో ఈ మెష్ అనేది ఇక్కడ వరకు క్రియేట్ చేశాను ఎడ్జెస్. So that we'll do with the ZBrush directly. So no need to create this place. సో ఈ హెడ్ పొజిషన్ పైన వి నీడ్ టు యాడ్ టూ మోర్ డివిజన్స్. సో ఇక్కడ ఎందుకంటే ఈ ప్లేస్లో మనం కొంచెం ఈ ఎడ్జెస్ని కొంచెం బయటకు తీసుకొస్తే మనకి
ఒక రౌండ్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. రైట్, సో వన్ సప్లై ఆల్ షిఫ్ట్ డి ఈజ్ అ షార్ట్ కట్ ఫర్ డిలీట్ బై టైప్ హిస్టరీ. సో మనకు ఒక కంప్లీట్ వర్క్ ఎప్పుడైనా ఫినిష్ అయింది అనిపించినప్పుడు కంపల్సరీ షిఫ్ట్ డిలీట్ ఆల్ షిఫ్ట్ డిలీట్ అనేది డిలీట్ బై టైప్ హిస్టరీ అనేది చేయాలి. సో ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్. సో నౌ I'm going with mirror. So indulo values already set chesi unnai. So alage okasa check cheskunte maniki ee place lo anni edges vachi oka chota attach ayipoyi alage down lo. So vaatini adjust cheyadaniki we need to decrease the value in merge threshold. So it works depends on the distance of the vertices and the edges. So alane takku value ichina konni open ayye chances unnai. So kabatti mano observe chestu anni places lo deenni use cheyali. Alage idi chesinappudu inkoka main ga vache issue entante ఎప్పుడైతే మెష్ కి సపోర్టెడ్ వాల్యూ అనేది లేదో, సో అలాంటప్పుడు దానికి అది బిట్వీన్ లో ఎక్కడో ఒక చోట పర్టికులర్ వాల్యూ దగ్గర ఎక్స్ట్రా వర్టెక్స్ యాడ్ అయిపోయి దానికి అది అటాచ్ చేసేయడం జరుగుతుంది. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో ఇట్ క్రియేట్స్ అన్వాంటెడ్ ఎక్స్ట్రా వర్టెసెస్ అట్ ద బిట్వీన్ places of the edge. So ilanti vachinappudu meeku texturing chesedappudu unwrap positions lo problem avutundi, alage skinning lo kuda issues vastayi. So kabatti ituvanti vertices vachinavi remove cheskodam manchidi. So deeniki time teeskoni manu okasari attachment aipogane aipoyindi ani anukokunnaga we have to adjust all these things. So now we should adjust the mesh. ఓకే, సో ఇప్పుడు ఈ కంప్లీట్
face ni I'm going to attach with my lineman body. So here is the lineman body. The basic model is done. So still to go with the to create hand and some of the adjustments I have to add for this particular body pose. So now I need to adjust this to match with the body or a neck. So now I'm going to create a group. Control G is shortcut for group. So then go with the center pivot from the modify menu. So as per this pose, I have to keep the hand in this way and to the back. And still I need to scale it up, then move, we need to talk. So at this place I have to attach. So from here to here, we need to add a neck. So E position ilaga attach chesukovali and manaki E place nunchi idantha kuda complete ga hair anedi add avvali and meeru chustunna reference ni batti chuste ee model head inkoncham down ki vastundi ledu ante నెక్ పొజిషన్ రాంగ్ అటాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో రైట్ okay everyone, so malli next video lo we'll discuss the complete head position and how to attach the head with this body. Thank you once again, please subscribe my channel.